నమస్తే సార్, వెల్కమ్ టు డిబేట్ విజయ్ గారు. విజయ్ గారు, ఇప్పుడు చెప్పండి, ఒకవైపు ప్రభుత్వం మరోవైపు పోలీసు ఉన్నతాధికారులు ఆందోళనలో పాల్గొంటున్న కానిస్టేబుల్పై చర్యలు తీసుకుంటున్నాయి, డిస్మిస్ చేస్తున్నాయి, సస్పెండ్ చేస్తున్నారు, ఇంకా ఆందోళనలను కానిస్టేబుల్ కూడా మరోవైపు ఉధృతం చేస్తున్నారు. ఏంటి అసలు ఇటు ప్రభుత్వం కానీ అటు కానిస్టేబుల్ కానీ వెనక్కి తగ్గట్లేదు, ఎవరి వాదన సబబు అంటారు, ఎవరు తగ్గాల్సిన అవసరం ఉందంటారు? ప్రభుత్వమేనండి, ప్రభుత్వం తగ్గాలి. ఎందుకంటే అలవికాలిన హామీలు, ఇష్టం ఉన్నట్టు ఎలక్షన్ల అధికారం రావడానికి ఏది పడితే అది చెప్పినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇవన్నీ ఏక్ పోలీస్ అని ఓ అధికారం రావడానికి ఇష్టం ఉన్నట్టు అన్నారు. వచ్చిన తర్వాత అవి నెరవేర్చాలి కదా, టైం కూడా 9 నెలలు 10 నెలలు చూశారు, దాని మీద ఏదైనా ఉండాలి కదా. వెట్టి చాకిరీ చేపిస్తూ పోలీసులు నియామకించుకొని వెట్టి చాకిరీ చేపిస్తే నువ్వు పోలీసులు రాష్ట్ర ప్రజల భద్రత కోసం ఉపయోగించాలి, రాష్ట్ర ప్రజలను కాపాడటానికి, రాష్ట్ర ప్రజల ఆస్తులను కాపాడటానికి ఉపయోగించుకోవాలి. వాళ్ళు ఆ రకంగా పని చెప్పే విధంగా ఉండాలి. కానీ వాళ్ళు మహిళలే బయటకు వచ్చి జాకెట్లు తెప్పియడానికి, ఉక్సులు తెప్పియడానికి వాడుతున్నారంటే పోలీసులను ఇంకేంది, గవర్నమెంట్ జీతాలు ఇచ్చి వాళ్ళ ఆఫీసర్ల కోసము, వాళ్ళ ఫ్యామిలీస్ కోసము తీసుకో ఇట్లాంటి వెట్టి చాకరీ చేపించి వాళ్ళ వైఫ్ లాంటున్నారు, మహిళలు అంటున్నారు బయటకు వచ్చి చంటి పిల్లల్ని ఎత్తుకొని మా భర్తలతోటి ఈ పనులు చేపిస్తున్నారు అని. ఇది అనండి, వచ్చి ఒక ప్రభుత్వం 10 నెలల్లో వచ్చి ఇష్టం ఉన్నట్టు హామీలు ఇచ్చి గెలిచి ఈ రకంగా ఒక పోలీసుకు సంబంధించినటువంటి వాళ్ళని చివరికి ఎందాక పోయినావు, భద్రతకు నీకు వరకు ఉంటే కూడా వాళ్ళు ఆందోళన చేస్తారు అని చెప్పి భద్రతను కూడా తీసేసుకుంటేవి, అది అవమానించినట్టే కదా, నమ్మకం లేకనే కదా. ఆఖరికి సెక్రటేరియట్ కు వాళ్ళ భద్రత ఉంటే కూడా వాళ్ళని బెటాలియన్ తీసేసి ఎస్పీఎఫ్ ఈ రోజు పెడతీవి. ఇది ఎటువైపు ప్రభుత్వము, ప్రస్తుతం మేము 60 సంవత్సరాల పాలన అనుభవం ఉంది అని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది. ఇది ఆ పాలన అనుభవం అంటే ఏంటి, వారం రోజులుగా రాష్ట్రంలో ఇది ఒక పెద్ద సమస్యగా మారింది, అయినా ప్రభుత్వం ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఎందుకు ఇలా స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ ఆందోళన ఎన్నిసార్లు కొనసాగాలంటారు, ఎన్ని రోజులు కొనసాగాలి? మరి సమస్యలు, కానిస్టేబుల్ సమస్యలు ప్రభుత్వానికి పట్టవన్న విమర్శలు కూడా వస్తున్నాయి. మరి పట్టనట్టు వివరిస్తున్నారు, మళ్ళీ ఏమంటే మేము చర్చిస్తాం అది చేస్తాం అంటే చర్చించి ఇవన్నీ కాదు, 39 మంది సస్పెండ్ చేశారు. డ్రెస్ తో పోలీస్ డ్రెస్ వేసుకొని నినాదాలు చేసింది మేము చూసినంత వరకు జర్నలిజం లో చూసినామండి, ఫస్ట్ టైం అండి ఇది. మేము జర్నలిజం ఉన్నాడు వాళ్ళ పర్సనల్ గా టార్గెట్ చేసి వ్యక్తులను ఒక వెట్టి చాకిరి చేపిస్తున్నారు. ఏ పోలీసు ఉన్నారు, వాళ్ళ డ్యూటీలు కూడా వాళ్ళు అడుగుతున్నది ఏంది, ఒకవేళ మీరు మమ్మల్ని సరే వెట్టి చాకిరికైనా వాళ్ళు అంగీకరిస్తున్నట్టు కనిపిస్తున్నారు, మాకు కాకపోతే ఒకేసారి ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు అక్కడనే ఉంచండి, ఒక బెటాలియన్ లోనే ఉంచండి, ఏమైనా డ్యూటీ చేసిరంటే ఆ బెటాలియన్ దగ్గర ఉంచి 3 4 ఏళ్ళు అక్కడనే డ్యూటీ చేయండి అని చెప్తున్నారు. మిగతా అంశాలు తర్వాత మాట్లాడుకుందాం అంటున్నారు. ఏ పోలీస్ అంటే వాళ్ళు అడుగుతున్నది ఇప్పుడు ఫస్ట్ బెటాలియన్ లో ఉండి వాళ్ళని కొద్ది రోజులు ఆర్మర్ రిజర్వ్ పోలీసులకు, తర్వాత సివిల్ పోలీసులకు కూడా తీసుకురావాలి అనేది వాళ్ళ డిమాండ్. ఆ డిమాండ్ తర్వాత ఒక్కొక్కటి నెరవేర్చవచ్చేమో, లేకపోతే అది సాధ్యం కాదని చెప్పానన్న చెప్పొచ్చేమో. కాకపోతే ఈ అంశం పర్టికులర్ మాకు 3 సంవత్సరాలు ఒకే దగ్గర డ్యూటీ చేయండి, లేదా 5 సంవత్సరాలు ఒకే దగ్గర డ్యూటీ చేయండి. వాళ్ళు ఆ డ్యూటీ ఏ డ్యూటీ చేసినా చేయడానికి సిద్ధమనే వాళ్ళ ఫ్యామిలీస్ అంటున్నాయి తప్ప, వెట్టి చాకరీ ఇట్లా మహిళలకు సంబంధించిన జాకెట్లు తెప్పిస్తున్నారు ఇదంతా అనేది వాళ్ళు ఆ పనులు చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నట్టు కనిపిస్తుంది. కనీసం వాళ్ళకి డ్యూటీలు ఒకేసారి ఇవ్వాలనే అటువంటి డిమాండ్ నెరవేర్చాల్సింది. ప్లస్ ఈ ప్రభుత్వం గతంలో అధికారం రావడానికి ముందు ఇవన్నీ హామీలు ఇచ్చింది, అందుకని పోలీస్ సమస్యలకు సంబంధించి ఇప్పుడు నెక్స్ట్ హోంగార్డులు వస్తున్నారు. హోంగార్డులది కూడా అదే సిచ్యువేషన్, ఈ రోజు రేపు వాళ్ళు కూడా 1వ తారీఖు నుంచి ఆందోళన చేస్తామని నోటీస్ ఇచ్చినట్టు తెలుస్తున్నది, ఇప్పుడే లేటెస్ట్ గా తెలుస్తున్నటువంటి హోంగార్డుల సమస్యలు కూడా. అప్పుడు ఎలక్షన్ లో అప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద విమర్శ చేస్తూ మేము వస్తే ఇది పరిష్కరిస్తామన్నారు, పరిష్కరించండి. వెయిటింగ్ ఇప్పుడు దాదాపు 10 నెలలు అయింది, ఇన్ని రోజులు వెయిట్ చేశారు అందరు కూడా సమస్యలు ఒక్కొక్కటి పరిష్కరిస్తారని. ఇలా పరిష్కరించాలి తప్ప, అసలు ఫస్ట్ టైం చరిత్రలో నేను ఇంకోటి చూసిన ఫస్ట్ టైం కూడా, మెమో ఇస్తే మీరు వాట్సాప్ లో షేర్ కాదు, వాట్సాప్ లో లైక్ థంబ్ సిగ్నల్ పెట్టినా మీ మీద యాక్షన్ తీసుకుంటామని పెట్టిరండి. ఇది చరిత్రలో ఫస్ట్ టైం, ఇది మానవ హక్కుల ఉల్లంఘన కాదా, ఇది ఉన్మాద